కడప జిల్లా పోరుమామిల మండలంలోని చిన్న ఎర్సాల గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ నేత కల్లూరి చెన్న కృష్ణారెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు ఆయన స్వగ్రామమైన చిన్న ఎర్సాల గ్రామానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ దివంగత సిపిఐ నేత అల్లూరి చెన్న కృష్ణారెడ్డి కడప జిల్లాలోని నియోజకవర్గాలలో కమ్యూనిస్టు పార్టీలో ఉండి పట్టుదలతో ప్రజా సమస్యలపై నిరంతర సేవలు చేశారని, ఆయన సేవలు మరువలేనివని వారు కొనియాడారు. అదేవిధంగా కార్మికుల కోసం, పేదల కోసం ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న సంకల్పంతో పోరాటాలకు ధీటుగా నిలబడి పార్టీని బలోపేతం చేశారని వారన్నారు. కార్యకర్తలను పార్టీ వైపు మళ్లించి పార్టీకి నిరంతర కృషి చేశారని, నేటి యువత కూడా చెన్న కృష్ణారెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ఖాదర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బాల ఓబయ్య, ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్, ఏరియా కార్యవర్గ సభ్యులు జకరయ్య, పిడుగు మస్తాన్, రవికుమార్, అనిల్, సోమయ్య, కేశవ, మహమ్మద్ రఫీ, పగిడి చెన్నయ్యలతో పాటు సిపిఐ నాయకులు, కుటుంబ సభ్యులు కృష్ణారెడ్డి, సాగర్ రెడ్డి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. పార్టీ సీనియర్ నాయకులు ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడో చోట ఓ చిన్నదో పెద్దదో మచ్చ అనేటువంటిది ఈరోజు మనము మీ చేసుకొని నడిపేటువంటి ఉద్యమంలో, కానీ పూర్వమైన మండలంలోనే పార్టీకి ఆవి పట్టలాంటి ప్రాంతం, మరి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ పోరాటంలో లేకుంటే ఎక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా ఏదైనా పేదలకు అన్యాయం జరిగితే ఎక్కడ మేమున్నామని చెప్పంటూ, మరి మనకు ఉన్నటువంటి వనరులు కానీ లేదా ఇక ఇతరత్ర కానీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా జయించుకొని ఈరోజు వాళ్ళు కడదాకా ఊపిరినంత వరకు కమ్యూనిస్టుగా జీవించాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం మరి పెట్టుకోవడం అన్నటువంటి ఆశామాశవారం కాదు. వయసులో మనమందరం కూడా చిన్నోళ్ళమైనప్పటికీ కానీ అట్లాంటి వ్యక్తిని, ఒక ఆదర్శ కమ్యూనిస్టును మనమందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని రేపు ఈ ప్రాంతంలో కూడా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి మనం కూడా అట్లా బ్రతకాలనుకున్నప్పుడు కొన్ని త్యజించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇట్లాంటి గౌరవం చాలా అరుదుగా దక్కుతుంది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మరి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, మరి ఎవరో పెద్ద లీడర్ అయితే వద్ద తప్ప, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఇంకో అట్టినట్లు అనుకుంటే మాత్రం అనుకుంటున్నారు తప్ప నుంచి, మిగతా తోటమోట లీడర్ల కింద స్థాయిలో బాగా పనిచేసినటువంటి నికార్సినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. చనిపోయినారా ఒక పూలదండ వేయడం, ఆ రోడ్డుకి అయిపించేయడం కార్యక్రమం, మమ అనిపించడం కానీ ఒక ఆనవాయితీగా క్రమం తప్పకుండా ఆ యొక్క తేదీని గుర్తుపెట్టుకొని అందరం ఒక చోటి కలుసుకొని మరి ఆయనకు ఒక శ్రద్ధాంజలి ఘటించేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో అది కమ్యూనిస్టు పార్టీలో సాధ్యమవుతుంది. కాబట్టి ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐలో మరి అట్లాంటి గౌరవం అనేటువంటి దక్కించుకోవాలనుకున్నప్పుడు ఎంతో శ్రమతో ఓర్పుతో రాసినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి మనం రేపు ఆయన యొక్క ఆదర్శాన్ని మరి లక్ష్యాలను ఆశయాలను అన్నింటినీ కూడా ముందు తీసుకుపోవటంలో మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఎక్కడున్నా ఏమున్నా కూడా మనం ఉండేటువంటి వాళ్ళమైనా కూడా కొంత నీతి నిజాయితీ నిబద్ధతగా ఉండే మేరకైనా కూడా విలువలతో బ్రతకడం అనేటువంటి నేర్చుకోవాలి. ఎందుకంటే కమ్యూనిస్టు అంటే కనుక కొంత పద్ధతి అయినటువంటి వాళ్ళు క్రమశిక్షణ మారుపేరుగా ఉంటారు, కొంత నీతి నిజాయితీగా ఉంటారనేటువంటి ఒక నానుడి ఉంది అందుకు, ఎందుకంటే ఇలాంటి పెద్దల వల్ల. కాబట్టి మనం కూడా దాన్ని ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా వాటిని సరి చేసుకొని భవిష్యత్తులో జరగకుండా కూడా ముందుకు పోయేటువంటి ఒక నేపథ్యాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మనమందరం కూడా క్రమం తప్పకుండా మరి కామ్రేడ్ చెన్న కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కామ్రేడ్ తిరుపతి రెడ్డి గారి యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు మనం అందరం కూడా యూనిటీగా ఐక్యంగా మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని కూడా మనము ఇంకాస్త మరి రంగరించుకొని ముందు పోరట్టి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన